హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నా వీడియో ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అబ్బా. అండ్ ఎవరైనా యూకే రావాలనుకుంటున్నారనుకో, నా ఛానల్లో అన్ని వీడియోస్ చేశాను ఎలా రావాలని కంప్లీట్ వీడియోస్. సో అన్నీ అయితే ఒకసారి కవర్ చేయండి. సో లేట్ చేయకుండా అయితే కంటెంట్లోకి వెళ్ళిపోదాం. సో ఈరోజు వీడియో వచ్చేసరికైతే నేను బీఆర్పి అనేది కలెక్ట్ చేసుకున్నాను. సో అసలు బీఆర్పి అంటే ఏంది, అండ్ ఇది ఎందుకు వాడతాం, ఇక్కడ అసలు దీనికి యూజ్ ఏంటిది, ఎక్కడ తీసుకోవాలనేది అయితే నేను కంప్లీట్ ఈ వీడియోలో అయితే కవర్ చేస్తాను. సో ఇండియాలో ఆధార్ ఎలాగో మన దగ్గర, ఇక్కడ ఆధార్ ఎలా యూజ్ చేస్తామో ఇండియాలో, సో ఇక్కడ యూకేలో అయితే బీఆర్పి అలా యూజ్ చేస్తాం అన్నమాట. సో బయోమెట్రిక్ రెసిడెంట్ పర్మిట్, సో మనకి వీసా ఇండెస్ మొత్తం ఇక్కడ దీంట్లో కంప్లీట్ డీటెయిల్స్ అనేవి అయితే ఉంటాయన్నమాట. వ్యాలిడిటీ, స్టూడెంటా, ఏంటి యారో ఎంప్లాయీగా వచ్చారా, ఏంటి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి అయితే ఉంటాయి. సో ఇదైతే పోస్ట్ ఆఫీస్లో కలెక్ట్ చేసుకోవాలి. అండ్ మనం వీసా అప్లై చేసే టైంలోనే మనం ఒక అడ్రస్ అనేది మెన్షన్ చేస్తాం అనమాట, బీఆర్పి కలెక్షను. సో అక్కడికి వెళ్ళి మన పాస్పోర్ట్ అండ్ మనకి ఏంటంటే వీసా వస్తుంది కదా, సో వీసా వచ్చినప్పుడు అంటే పాస్పోర్ట్లనే వీసా ఇస్తారనమాట, స్టిక్కర్ వేసి పంపిస్తారు. సో దాంతోపాటు ఒక లెటర్ పంపిస్తారనమాట మనకు. సో అది మనం వాళ్ళకి చూపించాలన్నమాట, పోస్ట్ ఆఫీస్లో చూపిస్తే సో మనకి బీఆర్పి అనేది ఇచ్చేస్తారు ఆన్ దట్ టైం, అప్పటికప్పుడే ఇచ్చేస్తారనమాట. సో నేనైతే నా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళలేదు, నేనైతే ట్రాన్స్ఫర్ చేసుకున్నాను అనమాట. సో ఎందుకు ట్రాన్స్ఫర్ చేసుకున్నాను అండ్ ఎంత అవుతుందో కూడా కంప్లీట్ చెప్తాను. సో నాకు ఇంకా అకామిడేషన్ సెట్ అవ్వలే కాబట్టి నేను ప్రస్తుతానికి అయితే ఇంకా లండన్లో ఉన్నాను, ఈస్టర్న్ ప్లేస్లో. సో నా పోస్ట్ అయ్యింది పేపర్లో ఎక్కడైతే అడ్రస్ ఉందో అక్కడికి 333 కిలోమీటర్స్ ఉంది. నేను వెళ్ళి కలెక్ట్ చేసుకోవాలనుకుంటే 333 కిలోమీటర్స్ వెళ్ళాలి, అది కూడా 7 అవర్స్. సో అది కూడా పోస్ట్ ఆఫీస్ అంత టైం ఉంటుందో కూడా తెలియదు, అంటే టైం ఇస్ కూడా కరెక్ట్గా తెలియదు. అండ్ పోవటానికి 100 పౌండ్స్, రావటానికి 100 పౌండ్స్ అవుతుంది అంట అటు ఇటు, అండ్ టైం కూడా చాలా ఎక్కువ. సో మనం ఏంటంటే మనం ఎక్కడైతే స్టే చేస్తున్నామో అక్కడ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి మీరు బీఆర్పి అనేది అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, అది కూడా 21 పౌండ్స్తో, 21.90 పైసా, అంటే 2200 పెట్టి మీరైతే ట్రాన్స్ఫర్ అయితే చేయించుకోవచ్చు. వాళ్ళు 1 వీక్ టు 10 డేస్ పట్టిద్ది అన్నారు ట్రాన్స్ఫర్ అయితే. సో మాకైతే 3 డేస్లో వచ్చేసింది. సో వాళ్ళైతే అలా చెప్తారు, బట్ 3 డేస్లో అనేది అయితే పాస్పోర్ట్ వచ్చింది. మీకు వీలుంటే చూపిస్తే ఇక్కడ మీకు కంప్లీట్ చూడొచ్చు, ఇక్కడ మొత్తం ఏమేమి డీటెయిల్స్ అనేవి అయితే ఉంటాయి, నేము మనది స్టూడెంట్ లీవ్ టు ఎంటర్. అండ్ మనకి ఏంటంటే ఎన్ అవర్స్, ఇంకోటి చెప్పా కదా ఈ బీఆర్పి చూసే మనకు ఇక్కడ ఇక్కడ ఉంది కదా ఎన్ అవర్స్ వర్క్ అని లిమిట్ కూడా ఉంటుంది అనమాట మనకు. సో స్టూడెంట్కి వచ్చినాం కాబట్టి వీక్లీ 20 అవర్సే వర్క్ చేయాలి, అంతకు మించి అయితే వర్క్ చేయొద్దు అనమాట, అది రూల్స్కి అగెనిస్ట్. సో 20 అవర్స్ ప్రకారంగానే మనకి పేమెంట్స్ అనేవి ఇస్తారు. సో ఎన్ఐ రూల్ ప్రకారంగా అంటారు. సో మనం బీఆర్పి ఉంటేనే ఎన్ఐ కూడా అప్లై చేసుకోవద్దు. సో ఫస్ట్ అయితే బీఆర్పి అనేది అయితే కావాలి. సో చెప్పా కదా ఇండియాలో ఆధార్ ఎలా యూజ్ అవుతుందో, మనకి ఇక్కడ యూకేలో బీఆర్పి అనేది అంత యూజ్ అవుతుంది. అండ్ సో ఇదైతే ఒక లెటర్ అయితే ఇచ్చారనమాట, కంప్లీట్ ఒక లెటర్ ఇచ్చారు. సో ఏంటంటే మనము ఎన్ఐ అప్లై చేసేటప్పుడు ఒక అడ్రస్ అనేది ఇవ్వాలంట మనము, అప్పుడు మనకు అనేది ఒక డాక్యుమెంట్స్ అనేవి వస్తాయంట ఇంటికి. సో అది మనం సైన్స్ సంథింగ్ ప్రాసెస్ ఉంటుంది నాకు కూడా తెలీదు, బట్ బేసిక్ చెప్తున్నా. సో ఇవన్నీ మనం ఫిల్ చేసి అయితే మళ్ళీ రిటర్న్ పంపించాలంట, అప్పుడు మనకి ఎన్ఐ నెంబర్ అనేది వస్తుంది. సో దానికంటే ముందర మనకి రెఫరెన్స్ నెంబర్ అనేది అయితే ఒకటి వస్తుంది. సో మనం దాంతో జాబ్స్ చేసుకోవచ్చు అనమాట, అంటే బీఆర్పి లేకపోతే మనం జాబ్ చేయలేము, అంటే చేయొచ్చు, అవి ఇల్లీగల్ ఉంటాయి అనమాట, ఈ రిస్క్. సో మనకైతే ఫస్ట్ అయితే బీఆర్పి కావాలి. యూకేలో ఎంటర్ అయిన తర్వాతకి ఫస్ట్ మీరు కలెక్ట్ చేసుకోవాల్సింది అయితే బీఆర్పి. బీఆర్పి లేదైతే మీరైతే ఏమీ చేయలేరు. సో ప్రస్తుతానికైతే ఇంతే. నేను ఇంకేమైనా పాయింట్స్ అలా మిస్ అయ్యి నాకేమైనా కొత్తగా తెలిస్తే ఫర్దర్ వీడియోలో అయితే నేను చెప్పేస్తాను అనమాట, కవర్ చేసేస్తా టాపిక్స్ అయితే మొత్తం. సో ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.